బంగ్లాదేశ్లో ఒక కీలకమైనటువంటి అంశం ఇది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి హింసాకాండ ఏంటి అక్కడ ఉన్నటువంటి మతపరంగా అవమానించారు దుర్గా మండపాల్లో అన్నటువంటి దాంట్లో నేను ఆ రోజునే ప్రస్తావించాను అమ్మవారి పూజ జరుగుతూ ఉంటే ఇక్కడ జగన్మాత అంటారు కాబట్టి అంగీకారం లేదు అన్నటువంటి దాంతో బిగించేశారు గొడవ అన్నది ఇప్పుడు ఆ కింగ్ పిన్ ఎవరైతే ఈ గొడవలకు సూత్రధారు ఉన్నాడో అంటే అక్కడ తమ మతానికి అవమానం జరిగిందంటూ పాకిస్తానీ జనాలతో కలిసి వచ్చి ఈ అరాచకాలు చేపిస్తున్నటువంటి వ్యక్తి ఏ విధమైన ఎత్తుగడ వేశాడన్నది తాజాగా బయటపడింది వాడి పేరు ఇక్బాల్ హుస్సేన్ వీడు పాకిస్తాన్ నుండి వచ్చి బంగ్లాదేశ్లో సెటిల్ అయినాడు వీడు అక్కడ కావాలని ఇండియన్స్ని టార్గెట్ చేయడానికి వేసిన ఎత్తు వీడి వెనకాల ఉన్న తీవ్రవాద మూలాలు ఉన్నటువంటి సంస్థల హస్తంతో జరిగినటువంటి సీన్ ఎంట్రీ అంటే ఈ దుర్గా మండపాలు చెప్పుడు ఈ పూజలు ఇవి పాటలు ఇవి పెట్టుకుంటారు కదా అలాంటి చోటకెళ్ళి ఒక గొడవ పెట్టుకున్నాడు ఏమని ఇది మా గడ్డ ఈ భూమి మీద వేరే వాళ్ళకి సంబంధించి ఇది మాదే ఇక్కడనే కాదు ప్రపంచమంతా కూడా మా దేవుడికి సంబంధించినటువంటిదే ఈ దేశంలో మీకు సంబంధం లేదు అంటే ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఇక్కడ అందరినీ ఉండమంది ప్లస్ సెక్యులర్ గవర్నమెంట్ అని ప్రకటించుకుంది నువ్వు ఆవిడవి అంటే అయితే నువ్వు ఇక్కడ నీ దేవుడిని పూజించేటప్పుడు మా దేవుడికి సంబంధించినటువంటి గ్రంథాన్ని నేను ఇక్కడ పెడతాను దానికి కూడా పూజ చేయని చెప్పాడు అప్పుడు మాత్రమే నీకు నువ్వు ఈ దేశంలో ఉండడానికి అర్హులు అని ఏది నువ్వెవరు చెప్పడానికి ఇక్కడ ఎవరి మతాలు ఇప్పుడు వేరే మతాలకు సంబంధించిన దాంట్లో మా మతానికి సంబంధించిన కార్యక్రమాల్ని పూజించమని చెప్పం కదా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటాం అంటే దానికి మిగతా వంద మందిని పట్టుకొచ్చేసి ఇదిగో మన మత గ్రంథాన్ని అవమానిస్తున్నారు మన దేవుణ్ణి అవమానిస్తున్నారు అంటూ రచ్చ చేశారు అంటే దుర్గా మండపాలలో వేరే మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు నడపాలి అంటూ బిగిన్ చేసి అసలు గొడవ అక్కడ క్రియేట్ చేశాడనమాట వీడి వ్యవహారం ఇప్పుడు అర్థమైంది అక్కడ ఎందుకు అంటే దాన్నే ఇక సోషల్ మీడియాను అడ్డం పెట్టి ప్రచారాలు చేసి ఇదిగో చూసారా మన వాళ్ళు అక్కడేంటి ఆ మండపంలో ఇది పెట్టద్దు అన్నందుకు గాను చేసినటువంటి అరాచకం అనమాట అలాగే అదిగో చూసారా వీళ్ళు తీసేశారు దాన్ని బట్టి మనకు అవమానం జరిగింది వీడు పెట్టింది అక్కడ మండపం దగ్గర కావాలని వెళ్ళి చేసినటువంటి ఇది ఇప్పుడు పబ్లిక్కి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం బట్ ఇప్పటికే జరగాల్సిన అరాచకం చాలా పెద్ద ఎత్తున జరిగిపోయింది